కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ సభను నిర్వహించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ యత్నిస్తోంది. యూనివర్సిటీ వీసీ నుంచి కార్యక్రమానికి ఇంతవరకు అనుమతి రాలేదు. హైకోర్టు కూడా వీసీదే తుది నిర్ణయం అని తెలిపింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ టూర్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తానని జగ్గారెడ్డి చెప్పారు. దీనికోసం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరు లేక కూడా రాస్తానని తెలిపారు. ఇదే సమయంలో మంత్రి ఎర్రబెల్లిపై జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియని వ్యక్తి ఎర్రబెల్లి అని విమర్శించారు. సమైక్యవాది అయిన ఎర్రబెల్లి మంత్రి కావడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎర్రబెల్లి ఒక చిల్లర మంత్రి అని ఆయన రాహుల్ గురించి మాట్లాడేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే పోరాడి పోరాడిన వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైళ్ళలో పెట్టడం, నిన్న మొన్న సంఘటనలో ఒక బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం, ఇది కేవలము మంత్రి అని స్పష్టంగా చనిపోయిన వ్యక్తి చెప్పడం జరిగింది. అయినా ముఖ్యమంత్రి గారు ఇంత ఒక మంత్రిని పువ్వాడైతేని సస్పెండ్ చేయకుండా సంబంధిత అధికారులు సిఐ నుంచి మొదలుకుంటే ఎస్ఐ సిఏ డిఎస్పి అండ్ ఎస్పి, నేను ఎస్పీ గారు డ్యూటీ ఏముంటుంది, జనరల్గా ఏముంటుందంటే ఎస్పీ గారు కింద డిఎస్పీలు ఏం చేస్తున్నారు, సిఐలు ఏం చేస్తున్నారు, ఎస్ఐలు ఏం చేస్తున్నారు అని చూడాలి. కానీ మేము డీజీపీకి ఇస్తేనే కింద డీజీపీ గారు డైరెక్షనే కిందికి పోలేదంటే ఎస్పీ వెళ్ళే వాళ్ళు ఉంటాడు, ఇక డిఎస్పీ సిఐలు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇక నీకు. అంటే ఒక డీజీపీ లాంటి ఆర్డర్ పవర్ ఉన్న వీళ్ళే న్యూట్రల్గా ఉన్నారంటే ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది. జనరల్గా ఎవరమైనా మేమైనా ఎవరమైనా పోలీసు వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచ దేశాలైనా పోలీస్ అనేది ఒక నమ్మకం, పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక విశ్వాసం, పోలీస్ అంటే ఒక అందరికీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటారనే ఇలాంటి వాతావరణాన్ని పక్కకు లాగేసి కొందరు అధికారులు వాళ్ళ పోస్టింగ్ల కోసము ఇలాంటి ఎట్లయితే పువ్వాడ నాగేశ్వరరావు ముఖ్యమంత్రి దగ్గర చెంచగిరి చేస్తున్నాడో అట్లనే కొందరు పోలీసు అధికారులు పువ్వాడి నాగేశ్వర దగ్గర పోస్టింగ్ల కోసము చెంచగిరి చేస్తున్నారు. తక్షణమే ముఖ్యమంత్రి గారు ఇకనైనా దీన్ని నాంచకండి, తక్షణమే మీరు పువ్వాడ నాగేశ్వరరావుని సారీ నాగేశ్వరరావు అంట అజయ్ పువ్వాడ అజయ్ని మీరు తక్షణమే మంత్రి నుంచి బర్తరఫ్ చేయండి, చేసుకుంటూ ఆయన మీద కేసు చేసి ఇమీడియట్లీ ఆయన అరెస్ట్ చేయండి. అట్లాగే సంబంధిత ఎవరైతే కింది నుంచి ఎస్ఐ సిఐ డిఎస్పి ఎస్పి లెవెల్ దాకా ఎవరైతే దీనికి ఇలాంటి ఘటనలు కాకుండా ఘటనలకు అవకాశం ఇవ్వకుండా పోలీసు అధికారులు అయితే యాక్ట్ చేసారో ఈ మరణానికి